గురువారం ఉమ్మడి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మైమిత ఫౌండేషన్ అధినేత బాధ మాధవరెడ్డి చంద్రబాబును కలవడం విశేషం. గతంలో ఆయన కొందరు నాయకుల ద్వారా తాను తెలుగుదేశం పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం పంపారు. అనేక రకాల పరిశీలనల అనంతరం బుధవారం రాత్రి మాధవరెడ్డికి చంద్రబాబు వ్యక్తిగత సహాయకులు ఫోన్ చేసి చంద్రబాబును కళ్యాణదుర్గంలో కలవాలని తెలిపారు. గురువారం మధ్యాహ్నం 2:30 సమయంలో ఆయన బాబును కలిశారు. సుమారు అరగంట పాటు వారి మధ్య చర్చలు జరిగాయి. 10 రోజుల్లో చంద్రబాబు తుది నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. మాధవరెడ్డి హైదరాబాద్ బెంగళూరులో నిర్మాణ రంగంలో స్థిరపడిన ఆర్థికంగా బలపడ్డారు. 2012లో దర్శిని నియోజకవర్గంలో మౌమిత ఫౌండేషన్ స్థాపించి సేవా కార్యక్రమాలు చేపట్టారు. 2019లో నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా నియమితులైన మాధవరెడ్డి ఆ పార్టీలో రాజకీయ వ్యవహారాల నచ్చక కొద్ది కాలంలోనే పదవిని వదులుకున్నారు. క్రమేపీ వైసీపీకి దూరమయ్యారు. తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో టీడీపీ వైపు దృష్టి సారించినట్లు తెలిసింది. బాబును మాధవరెడ్డి కలిశారు అనగానే దర్శి నియోజకవర్గంలో ఆ విషయం చర్చనీయాంశంగా మారింది. టీడీపీకి చెందిన పలువురు మాధవరెడ్డికి ఫోన్ చేసి ఆహ్వానం పలకడం, వైసీపీలోని అసంతృప్తివాదులు బంధువర్గం వారు కూడా మద్దతు పలకడం విశేషం.